ప్రమాదవశాత్తు అర్ధరాత్రి నివాస పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటనలో బోజ్యతాండకు చెందిన లక్ష్మణ్ కుటుంబం 70,000 ఆస్తి నష్టం కాగా సర్వం కోల్పోయి రోడ్డున పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ రాజునాయక్ కోరారు. మెదక్ జిల్లా శివంపేట మండలం బోజ్యతాండలో లక్ష్మణ్ కుటుంబం పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే రాజు కుటుంబం గుడిసెలో నిద్రపోయారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకోవడంతో గమనించిన బాధితులు రాజు భార్య పిల్లలను బయటకు తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో లక్ష్మణ్ కుటుంబం 70,000 ఆస్తి నష్టం కాగా సర్వం కోల్పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో తాము ఉన్నామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు లక్ష్మణ్ కోరుతున్నారు. అనుకుంటే అక్కడ నుంచి సీకా వచ్చి మా భార్య లేచింది. లేపి రెండు మూడు దెబ్బలు లేపి లేపితే అప్పుడు చూస్తే ఇల్లు కాలుతుంది సార్. ఇల్లు కాలితే చూస్తే ఇల్లు మొత్తం కాలితే తండ మొత్తం లేపినాం. లేపితే అప్పుడు వచ్చి ఆరగొట్టినాం. ఏమేమి కలిపినాయి? మొత్తం అన్ని సామాన్ మొత్తం కలిపింది సార్. బియ్యం మొత్తం కలిపింది సార్. మొత్తం ఏం లేవు, బట్టలు మొత్తం కలిపింది సార్. అది వరకు చెప్పింది సార్. బుజ్జతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను భానోత్ రాజు. బోజ్యతండ గ్రామం చెందిన నుంసావత్ లక్ష్మణ్ ఇల్లు రాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తులో కాలిపోయింది. కావున దాంట్లో ఉన్న సామాన్లు మొత్తం కాలిపోయినాయి. దాదాపు 60-70 ఆస్తి నష్టం జరిగింది. కావున దయచేసి దీన్ని ప్రభుత్వం ఆదుకోగలరని మా యొక్క మనవి.